సర్పసంతానమైన ఈ అంశంపై అనేకులు దీనిని అర్థం చేసుకోలేకపోయి, కానీ దేవుని యొక్క వాక్యం సర్పసంతానం ఉందని చెబుతుంది. అందుకు మనం లేఖనములను పరిశీలన చేద్దాం. మొదటిగా ఆదికాండ 3వ అధ్యాయంలో సర్పం యొక్క జాడను మనం చూడగలం. దేవుడు మరియు దూతలు కూడా ఆత్మీయ ఉన్నారు, అలాగే సాతాను కూడా ఆత్మే. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా దేవుడు నరుణ్ణి మట్టితో చేసి ఏదేను తోటలో ఉంచాను. సాతాను సృష్టి చేయలేడు, కానీ దేవుని యొక్క సృష్టిని చెరిపటకు ప్రయత్నించాడు. చూడండి, ఆదాము పరిపూర్ణుడు గనుక సాతాను ఆదాములో ప్రవేశించలేడు. అందుకు ఆదాము భార్య అయిన హవ్వ ద్వారా దానిని చేశాను. సర్పమనేది పాము కాదు, అదొక జంతువు. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా భూజంతువులలో అది యుక్తిగలదై ఉండేది. యుక్తికి అర్థమేమనగా తెలివి మరియు నేర్పుతనమై ఉన్నది. ఈ రెండును సర్పముకు ఉన్నది. అది భూజంతువు అయినప్పటికీ మాట్లాడగలదు. శపింపబడక మునుపు అది నడవగలదు. శపింపబడిన తర్వాత కడుపుతో ప్రాకుచున్నది. మనిషికి దగ్గర పోలికలో ఉన్న జంతువు సర్పం ఒకటే. చింపాంజీ కూడా మనిషి వలె ఉంటుంది, కానీ అది మాట్లాడలేదు. అది యుక్తి కలిగినది కాదు. దేవుడు సర్పమును శపించిన తర్వాత అది మాట్లాడుటకును, నడవడానికి అది పోగొట్టుకునేను. ఏదేను తోటలో 2 వృక్షములు ఉన్నాయి. మొదటిది జీవవృక్షము, 2వది మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము. హవ్వ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షమును కోరుకున్నది. లూసిఫర్ ఏదేను తోటలో మంచి చెడుల తెలివినిచ్చే వృక్షముగా ఉన్నది. మరియు యేసుక్రీస్తు జీవవృక్షముగా ఏదేను తోటలో ఉండెను. ఆదాము తన సంతానాన్ని భూమి మీదకి తెచ్చే ముందు సాతాను తన సంతానాన్ని హవ్వ ద్వారా తెచ్చాను. అపవాది యుక్తిగల జంతువైన సర్పములో దూరి హవ్వను మోసం చేశాను. మోసానికి అర్థమేమనగా అపవిత్రపరచుట లేదా పాడు చేయటి అయి ఉన్నది. కానీ ప్రస్తుత సంఘాలు హవ్వ యాపిల్ పండు తినడం వలన పాపం ప్రవేశించిందని అంటున్నారు. కానీ సామెతలు 30వ అధ్యాయము 20వ వచనములో తినుట అనగా జారకార్యమే ఉందని తెలియజేస్తుంది. అలా అని హవ్వ కావాలని ఆ కార్యము చేయలేదు, కానీ సర్పము యొక్క కుయుక్తి వలన మోసపోయాను. దాని ఫలితమే కయ్యేను. ఫలము అనగా క్రియ అయి ఉన్నదని బైబిల్ తెలియజేస్తుంది. హవ్వకు జన్మించిన మొదటి సంతానం కయ్యేను, దుష్టిని సంబంధి. కయ్యేను స్వభావము తిరుగుబాటు స్వభావం. అంతేకాదు, కయ్యేను నరహంతకుడు, దుష్టుడు అని సాతానుకు మాత్రమే పేరు ఉందని బైబిల్ చెప్తుంది. కానీ హేబెలు యొక్క స్వభావము తిరుగుబాటు స్వభావము కాదు. ప్రతి చెట్టు దాని ఫలమును బట్టి తెలియబడును. కయ్యేను తన ఫలమును, క్రియను బట్టి ఆదాము చెట్టు ఫలము కాదని తెలిసింది. బైబుల్ నందు సమాచారము కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. ఆదికాండములో ఏదేను తోటలో జరిగిన జారకార్యం యొక్క ఫలితమే కయ్యేను. వాడు దేవుడు సంబంధి కానని, ఆదాము సంతానము కాదని 1 యోహాను 3వ అధ్యాయంలో 12వ వచనంలో తెలిసింది. దీనిని బలంగా రుజువుపరచుటకు యూదపత్రిక 9వ వచనంలో ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు, ఆదాము మొదటివాడు, హానోకు 7వ వాడు. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు ఆదాము వంశావళి ఉంటుంది. ఆదాము యొక్క వంశావళిలో కయ్యేను పేరు కనబడదు. పై 3 రిఫరెన్స్లలో ఆదాము వంశావళిలో కయ్యేను పేరు కనబడదు. అంటే కయ్యేను ఆదాముకు పుట్టలేదని దేవుడు బైబుల్ నందు స్పష్టంగా రాయించాడు. అయితే హేబెలు పేరు కూడా లేదు కదా అని అనవచ్చు. వంశావళి లేకుండా ఏ వ్యక్తికి కూడా వంశావళి పట్టికలో పేరు ఉండదు. హేబెలుకు వంశావళి లేదు, అందుకే హేబెలు పేరు వంశావళిలో లేదు. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం నుండి 24వ వచనం వరకు కయ్యేను వంశావళి వేరుగా కనబడుతుంది. అందులో ఆదాము పేరు లేకపోవడం మీరు గమనించగలరు. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనంలో కయ్యేను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు ఆదాముకు షేతుని ఇచ్చాడు. ఆదాము విత్తనానికి హవ్వయే భూమి, అలాగే సాతాను అపవాది సంతానానికి విత్తనానికి కూడా హవ్వయే భూమి. అందుకే హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అని దేవుడు తెలిపాడు. అయితే జలప్రలయం తర్వాత
సర్పసంతానం ఎక్కడి నుండి వచ్చను అని అనవచ్చు. నోవాహు నీతిమంతుడు మరియు దేవుని చేత కృప పొందినవాడు. జలప్రలయం నుండి నోవాహుతో పాటు తన కుటుంబం 8 మంది కూడా రక్షింపబడ్డారు. కానీ ఆదికాండ 6 అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, అలాగే ఆదికాండం 6:4 వచనంలో ఆ దినములలో నెఫీలీలను అను వారు భూమి మీద ఉండేది, తర్వాతనూ ఉండేది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. నోవాహు కోడళ్లలో ఒకరు సర్పం యొక్క బీజమును కలిగి ఉండేది, వారే నెఫీలీలు అనువారు. వారు బలాత్కారులు, సూరులు, కయ్యేను వంటి వారై ఉన్నారు. అక్కడి నుండి భూమి మీద సర్పసంతానం ప్రారంభమైంది. అయితే దీనిని బలంగా రుజువుపరచుటకు ఆదికాండం 6:1 మనం చూసిన నెఫీలీలను అనువారు జలప్రలయం తర్వాత మరి భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే జలప్రలయం తర్వాత నోవాహు కుమారుల సంతానము ప్రారంభమవుతుంది. అయితే ఈ నెఫీలుల అనువారు మనం సంఖ్యాకాండం 13:33 మరలా మనము వారిని చూడగలము. ఇక్కడ వీరు ఉన్నత దేహులు. ఆదికాండంలో చెప్పినట్టుగా నెఫీలులను వారు బలాత్కారులు అని బైబుల్ చెప్పుచున్నది. జలప్రలయం తర్వాత నోవాహు కోడలలో నుండి సర్పసంతానము ప్రారంభమాయను. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాను సర్పసంతానమా అని అనేను. అలాగే ప్రవీణ యేసుక్రీస్తు కూడా సర్పసంతానమా అని అనేను. కానీ ఈ చివరి దినములలో దేవుని యొక్క ప్రవక్త ఈ సత్యాన్ని బయలుపరిచాను. అవ్వ యాపిల్ పండు తినలేదని, సర్పం ద్వారా మోసపోయి భూమి మీదకి సర్పసంతానాన్ని తీసుకుని వచ్చునని నిర్మోహమాటంగా తెలియచెప్పాను. దీనిని ఒప్పుకున్నటకు కొందరికి కష్టంగానే ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకొనకపోయినా సత్యం ఎన్నటికీ సత్యమే.